హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం భీమిలి నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందర ఉంచుతాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే అన్నది అర్థమవుతుంది. అంతేకాదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్. సరే, ఇక మనం ఆలస్యం చేయకుండా సర్వేలోకి అయితే వెళ్ళిపోదాము. సర్వేలోకి వెళ్లే ముందు అసలు 2019 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గాన్ని ఎవరు గెలుచుకున్నారు ఏంటి అన్నది ఒక విశ్లేషణ అయితే చూద్దాము. సో భీమిలి నియోజకవర్గంలో మొత్తం 307,144 ఓట్లు అయితే ఉన్నాయి. సో అక్కడ వైసీపీ తరపు నిలబడ్డ అవంతి శ్రీనివాస్ గారు 9,712 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి అభ్యర్థి అయిన సబ్బం హరి గారి మీద గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. సబ్బం హరి గారు తెలుగుదేశం పార్టీ, అలాగే ఇక్కడ క్రియాశీలకంగా జనసేన పార్టీ కూడా ఉంది. ఎందుకంటే హయ్యెస్ట్ ఓట్లు వచ్చిన పర్సన్ అనమాట ఈ నాగ సందీప్ అన్న ఆయన. సో ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి ఏంటి అన్నది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చింది అన్నది. ఇది 2019లో గెలిచిన ఓట్లు సీట్లకి సంబంధించిన మొత్తం విశ్లేషణ అనమాట. అయితే ఇప్పుడు నేను 2024లో దాని గురించి రెండు రకాల విశ్లేషణలు అయితే చేస్తాను నేను. ఒకటి, ఎవరికి వారు ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, దీన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అన్నది ఒక విశ్లేషణ అయితే. ఇంకొకటి, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ ఇవన్నీ కలిపికట్టుగా పోటీ చేసి వైసీపీ సింగిల్గా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది రెండో విశ్లేషణ అనమాట. సో ఈ రెండు విశ్లేషణలు చెప్పిన తర్వాత మీకు ఓవరాల్గా సర్వే రిపోర్ట్ అయితే అర్థమవుతుంది. సరే, ఇక ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడండి ఇక్కడ. సో భీమిలి నియోజకవర్గాన్ని 15,000 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థి గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి ఓట్ల శాతం అవ్వచ్చు, ఓట్లు అవ్వచ్చు తగ్గే అవకాశమే కనిపిస్తుంది తప్ప పెరిగే అవకాశం లిటిల్ బిట్ కనిపిస్తుంది. సో అది అప్కమింగ్ ఒక 6 మంత్స్ ట్రెండ్ అయితే దాన్ని బట్టి అయితే క్లారిటీ వస్తుంది. అండ్ వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి మాత్రం ఈజీగా 1 లక్ష ఓట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రీవియస్ వచ్చినట్టే. అలాగే జనసేన ప్రీవియస్తో పోలిస్తే ఈ పట్టు ఇంకా అభివృద్ధి చెంది ఇంకొంచెం ఎదరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫైనల్గా అయితే ఎవరికి వారు ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే వైసీపీ తరపున నిలబడ్డ అభ్యర్థి అట్లీస్ట్ 10,000 నుంచి 15,000 ఓట్ల మెజారిటీతో ఈ భీమిలి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నట్లయితే నాకైతే కనిపించట్లేదు నా అనాలసిస్ ప్రకారం. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇలా ఇవన్నీ పొత్తు పెట్టుకుని కనుక పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది అయితే చూద్దాము. ఇక్కడైతే కొన్ని మార్పులు చేర్పులు అయితే కనిపించాయి మనకి, బట్ ఆ మార్పులు చేర్పులు విజయం మీద అయితే పెద్దగా ఏం మార్పు అయితే కనిపించలేదు. ఒకవేళ ఇలా కలిస్తే కనుక కూటమి పార్టీ అభ్యర్థికి 1 లక్ష ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉంది, కొంచెం పెరగచ్చు తగ్గొచ్చు. సో 1 లక్ష ఓట్ల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇలా కలవడం వల్ల టీడీపీ తరపున కొంతమంది, జనసేన తరపున కొంతమంది ఎవరైతే ఇలా కలవడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారో, అలాగే లోన ఏదైతే గ్రూప్ పాలిటిక్స్ జరుగుతున్నాయో వాళ్ళు కూడా వైసీపీకి ఓటు వేసే అవకాశాలు చాలా భారీ ఎత్తులో ఉన్నట్టయితే కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఇక్కడ కనుక టీడీపీ, జనసేన కనుక కలిపి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి మెజారిటీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నా యొక్క ఎనాలిసిస్ అనమాట. సో ఒకవేళ భీమిలిని ఎవరు ఇండివిజువల్గా పోటీ చేసినా, ఒకవేళ కలిపి పోటీ చేసినా కానీ వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. సో ఇలాంటి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ అయితే నేను మీ ముందు ఉంచుతాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కోసము ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నడుస్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెక్స్ట్ 36 సెకండ్ల. హలో యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో మీకు అమెజాన్ అవ్వచ్చు, ఆహా అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు, కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది. కానీ నేను చెప్పే యాప్ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే
మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది. మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ ని మీ సోషల్ మీడియాస్ లో షేర్ చేయాలి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ ని కింద డిస్క్రిప్షన్ లో అవ్వచ్చు, కామెంట్ సెక్షన్ లో అవ్వచ్చు పిన్ చేశాను. ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రిప్షన్ పొందండి. సో ఇది ఫ్రెండ్స్ మనకేంటి అంటే ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కూడా అయితే నేను చెప్తూ ఉంటాను. అంతేకాదు నేను మన ఛానల్లో ఏంటి అంటే అప్కమింగ్ డేస్లో మంచి మంచి న్యూస్లు అయితే లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అంతేకాదు ఈ సర్వే రిపోర్ట్స్ అప్కమింగ్ 6 మంత్స్లో కూడా కంప్లీట్ సర్వే రిపోర్ట్స్ అయితే ఇస్తాను ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో చూసి ఎనాలిసిస్ తెలుసుకోవాలి అనుకుంటున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ప్రభు ఈ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.